అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న మూవీ జల్తా. విద్యా బాలన్, షెఫాలీ షా ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేశారు. సైకలాజికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీని సురేష్ త్రివేణి డైరెక్ట్ చేశాడు. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గా వచ్చింది ఈ మూవీ. ఆన్లైన్ మీడియాలో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది మాయా మీనా. ఆమె ఓ జడ్జితో చేసిన ఇంటర్వ్యూ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారుతుంది. తన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో హ్యాపీగా ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో అలియా అనే అమ్మాయిని కారుతో యాక్సిడెంట్ చేస్తుంది మాయా. అలియా సివియర్ గా ఇంజురీ అయినా దొరికిపోతానన్న భయంతో అలాగే రోడ్డు మీద వదిలేసి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ హిట్ అండ్ రన్ ఇన్సిడెంట్ తో మాయా మీనన్ సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిందా? యాక్సిడెంట్ తర్వాత తన వంట మనిషి రుక్సానాతో గొడవ పడడానికి కారణం ఏంటి? ఈ యాక్సిడెంట్ తో రుక్సానాకు సంబంధం ఏమిటి? దీని నుంచి మాయా మీనన్ ఎలా తప్పించుకోవాలని చూసింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. జల్తా మూవీలో విద్యా బాలన్ అండ్ షెఫాలీ షా నటనే మెయిన్ పిల్లర్స్ అనొచ్చు. ఇద్దరు కూడా ఒకరితో మరొకరు పోటీ పడి మరీ నటించారు. జడ్జితో వచ్చే ఇంటర్వ్యూ సీన్స్, యాక్సిడెంట్ ముందు విద్యా బాలన్ బాడీ లాంగ్వేజ్, హిట్ అండ్ రన్ తర్వాత ఆమెలో భయం సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్తాయి. అలాగే యాక్సిడెంట్ సీన్స్ తర్వాత షెఫాలీ షా తన పర్ఫార్మెన్స్ తో కథలో ఆడియన్స్ ని లీనమయ్యేలా చేసింది. విద్యా బాలన్ మదర్ గా సీనియర్ యాక్టర్ రోహిణి హట్టంగడి స్పెషల్ గా కనిపించింది. ఇక డ్రాబ్యాక్స్ అంటే సినిమా అంతా హెవీ డ్రామాతో రన్ అవడంతో ఆ గ్రాప్ ను అలాగే కంటిన్యూ చేయడంలో డైరెక్టర్ అంతగా సక్సెస్ కాలేదు అనిపించింది. మూవీ ఎండింగ్ ని కూడా సింపుల్ గా ముగించాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా బోరింగ్ గా ఉంటాయి. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే క్వాలిటీ పరంగా సినిమాని విజువల్ గా ఆకట్టుకునేలా తీశాడు డైరెక్టర్. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తోంది. ముంబైని న్యూ యాంగిల్ లో చూపించారు. గౌరవ్ చటర్జీ మ్యూజిక్ ఈస్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్ లో ఉన్నాయి. అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే సురేష్ త్రివేణి తీసుకున్న పాయింట్ మనకి కొత్తగా అనిపిస్తోంది. పాత్రలను డిజైన్ చేసిన విధానం, స్టోరీని కొన్ని ఎమోషన్స్ తో లింక్ చేసిన స్టైల్ ఇంప్రెస్ చేస్తాయి. బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం అంత ఎలివేట్ చేయలేకపోయాడు. మొత్తంగా ఈ సినిమాకి నటులను ఎంచుకోవడంలో అలాగే స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఆయన 100% సక్సెస్ అయ్యాడు. మొత్తం మీద జల్సా మూవీ ఒక సైకలాజికల్ డ్రామా, ఇంట్రెస్టింగ్ ప్లే తో హై ఎమోషనల్ పాయింట్స్ తో సాగే సెన్సిటివ్ మూవీగా చెప్పొచ్చు. విద్యా బాలన్, షెఫాలీ షా నటన మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. క్లైమాక్స్ ఎండింగ్ ప్రాపర్ గా లేకపోవడం, అక్కడక్కడ సినిమా స్లోగా సాగడం సినిమాకి మైనస్ అయ్యాయి. కొన్ని ఎలిమెంట్స్ స్క్రీన్ ప్లేని మాత్రం అద్భుతంగా తీశాడు డైరెక్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా మంచి ఆప్షన్ గా చెప్పొచ్చు.